హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం గవర్నమెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. లేటెస్ట్ గా మనకి వైఎస్ఆర్ రైతు భరోసా రిజిస్ట్రేషన్ సంబంధించి కొత్తగా మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కొత్తగా వైఎస్ఆర్ రైతు భరోసాకి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్లో ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. కాబట్టి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉందండి. ఈ స్కానర్ని స్కాన్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ జాయిన్ అవ్వచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ రైతు భరోసా 2023-2024 సంవత్సరానికి సంబంధించి కొత్తగా అర్హత ఉన్న రైతులకు రైతు భరోసా రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. అంటే 13/9/2023 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ రైతు భరోసా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి సంవత్సరానికి 13,500 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే రైతు భరోసా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము. భూమి పాస్బుక్ లేదా 1B జెరాక్స్ కాపీ ఉండాలి, మరియు ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీ ఉండాలి. ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఉండాలి. ఈ మూడు కలిగి ఉన్నప్పుడు మనకి వైఎస్ఆర్ రైతు భరోసా రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. అయితే ఇంతకు ముందు ఎవరికైతే రైతు భరోసా అమౌంట్ అనేది పడుతుందో వారు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్తగా భూమిని కొనుగోలు చేశారో, ఎవరికైతే కొత్తగా పాస్బుక్లు అనేవి రావడం జరిగిందో వారు వైఎస్ఆర్ రైతు భరోసాకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మన దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళినట్టయితే ఆర్బీకే సెంటర్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారు ఉంటారు, లేదా ఆర్బీకే ఇన్ఛార్జెస్ ఉంటారు. వారు ఈ యొక్క రైతు భరోసా రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే దగ్గరలో ఉన్న ఆర్బీకే సెంటర్కి వెళ్ళి వెంటనే రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.